రాసి మీద చెయ్యి చేసుకోకుండా ఉండాల్సిందే. అది నాకే తెలియకుండా అనుకోకుండా జరిగిపోయిందండి. నా బిడ్డనిచ్చినంత మాత్రాన నేను వదిలేసుకోలేదు. ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాను, కానీ అక్క ఇప్పుడు అజాగ్రత్తగానే ఉంటుంది. చూసి చూసి చిరాకొచ్చి కోపంలో అలా చేశానండి. నువ్వు ప్రతిసారి ఇలా రియాక్ట్ అయితే అందరికీ అనుమానం వస్తుంది. నీ అతి జాగ్రత్త వల్ల నువ్వే సిరి తల్లివని తెలిసే అవకాశం ఉంది. సిరి మన కళ్ళ ముందే ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోగలం. కానీ నీ ఏడుపు వల్ల, చీటికి మాటికి నువ్వు సిరి దగ్గరికి వెళ్లడం వల్ల ఇంకా లేనిపోని గొడవలొస్తాయి. ఇదే సాకుతో రాసి బిడ్డని తీసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానంటే ఏం చేస్తావు కృష్ణ? సిరి మన కళ్ళ ముందే ఉంటుందే, ఆ సంతోషం చాలు. నువ్వు ఏడ్చి ప్రతిసారి బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ నాకు నా బిడ్డ ముఖ్యం, నా కళ్ళ ముందు ఉండడం ఇంకా ముఖ్యం. ఆ సంతోషాన్ని మిగిల్చు చాలు. ఇంకా అర్థం కాలేదా నీకు? నాకు నా బిడ్డ ముఖ్యం, అర్థమైందా? అంటే అది నీ బిడ్డ అంటున్నావేంటి మను? మాట్లాడరేంటి? అదే అత్తయ్య, సిరి పడిపోయింది అని చెప్పాను. అది విని మనోగారు కంగారు పడుతున్నారు. అవునమ్మా, హర్ష బిడ్డ నా బిడ్డే కదా, అందుకే నా బిడ్డ అంటున్నాను. సిరిని కృష్ణ నా బిడ్డ అంటుంది, నువ్వు కూడా నా బిడ్డ అంటున్నావు. రాసి నా బిడ్డ నా బిడ్డ అంటూ పరితపించిపోతుంది. ఇంతమంది సిరి మీద ప్రేమని చూపిస్తూ గొడవలు పడుతున్నారు. సిరి మీద మీకున్న ప్రేమలు ఆరాటాలు చూసి సంతోషించాలో, గొడవలు పడుతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. సిరిని జాగ్రత్తగా చూసుకోమని రాశీకి చెప్పాను. మీరేం సిరి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సిరి మీ బిడ్డ కాకపోయినా మీ సొంత బిడ్డలా మీరింతలా ఆలోచిస్తున్నారంటే నిజంగా సిరి చాలా అదృష్టవంతురాలు. రాసి బిడ్డ కోసం మీరింతగా తల్లడిల్లిపోతున్నారంటే సిరి గనక మీ సొంత బిడ్డ అయితే ఇంకెంత బాగా చూసుకునేవాళ్ళు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. బావా, టైం 12 దాటింది, నిద్రపోకుండా ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను గత 2 రోజుల నుంచి చూస్తున్నాను. ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. ఏమైంది బావా? నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు బావా, నేను చేస్తాను. మొహమాటం పడితే పనులు జరగవు బావా. నీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. నీకే హెల్ప్ కావాలో చెప్పు. నాకు ఒక చిన్న షాప్ రెంట్కి కావాలి, చూసి పెట్టగలవా? షాప్ దేనికి బావా? నేనిప్పుడు ఏం చెప్పలేను, నేనేం చెయ్యాలనుకుంటున్నాను అనేవన్నీ తర్వాత నీకే తెలుస్తాయి. షాప్కి అడ్వాన్స్ ఇవ్వడానికి ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు. కొద్ది రోజుల తర్వాత నీకన్నీ సెటిల్ చేస్తాను. నో ప్రాబ్లం బావా, అడ్వాన్స్ల సంగతి నేను చూసుకుంటాను.
నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదో ఒక షాప్ అరేంజ్ చేయమని